వైజాగ్ లోనే రెండు రోజులుగా ఫోనే లేదు ఫోన్ లేకపోవడం ఏంటి అందుకే నీ కాస్ట్లీ ఫోన్ కొనివ్వకూడదు ఎగతాళ చిన్ననయ్యా ఏ ఉండరా చెల్లయ్య మాట్లాడుతున్నా ఏంటన్నయ్యా వైజాగ్ లోనే ఉండిపోతావా ఇంటికి రావా ఏంటి నేను లేనప్పుడు ఎవడైనా ఆర్కే బీచ్ ఎత్తుకెళ్తే అందుకే నువ్వు సీరియస్ గానే మాట్లాడవా అన్నయ్యా నేను మాట్లాడుతున్నా ఉండన్నయ్యా అమ్మ మాట్లాడుతుందట ఇవ్వు బాబు అమ్మా చెప్పమ్మా నీ కోసం మీ వదిన ముగ్గురు అమ్మాయిల్ని చూసిందట ముగ్గురు అమ్మాయిలా ముగ్గురు కష్టం ఇద్దరైతే ఓకే పోలీస్ అయితే ఏంటట రెండు పెళ్లి చేసుకోవచ్చని చట్టం ఏమైనా ఉందా వదిన నువ్వా సరే సరే నా కూతురు మొట్టమొదటి రోజు స్కూల్ కెళ్తోంది తన ఆశీర్వదించు పంపు ఇదిగో మాట్లాడు బాబాయ్ నేను స్కూల్ కి వెళ్ళొస్తాను బాబాయ్ అలాగా బుజ్జమ్మ అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు జాలిగా వెళ్ళిపో ఎవరైనా తిడితే మా బాబాయ్ పోలీసుని చెప్పు వచ్చి కుమ్మేస్తాను సరే బాబాయ్ బాయ్ ఇదిగోండి అత్తయ్య సరే బాబు అమ్మా హలో అమ్మా నాన్న ఉన్నారా మీ నాన్నగారా ఆయన ఇప్పుడే సరే సరే ఈసారి నా జాతరకి రెండు రోజులు ఉండేలా వస్తావా వచ్చేస్తాను ఉంటానన్నా ఏంట్రా బావా నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందా లేదురా నా పెళ్ళాం దగ్గర దొరికిపోయాను దొరికిపోయావా నేను చెప్పినట్టుగా చేసావు నువ్వు చెప్పినట్టుగానే చేశానే టెన్షన్ గా ఉన్నట్టు ఇంట్లోకి వెళ్ళాను చకచక చెప్పులు ఇప్పాను తాళం తగిలించాను వేసుకున్న చొక్కా ఇప్పేసి వాచ్ కూడా తీసాను ఆ తర్వాత లుంగి కట్టుకుని ప్యాంటు కూడా తీసాను పేస్ట్ బ్రష్ తీసుకుని బాత్రూంకి వెళ్ళానురా మరి లట్టక్కమని నా పిల్ల నా చేయి పట్టుకుందిరా తాగొచ్చావా అలా ఎలా కనిపెట్టేసింది అదే డౌట్ బావా నాకు కూడాను ఎలా కనిపెట్టావా నీ నెత్తి మీద ఉన్న హెల్మెట్ తీసేసి స్నానం చేయవయ్యా నా తెలివి తక్కువ మగడా హెల్మెట్ అయ్యో అన్ని పక్కాగా చేసిన వాడిని హెల్మెట్ మాత్రం తీయడం మర్చిపోయాను బావా గుంటూరులో కత్తి రాజేంద్ర మరియు అతని అనుచరులు శేషు భాస్కర్ అనే ముగ్గురు కాల్చి చంపబడ్డారు హత్యకు వెనుకున్న కారణాన్ని హంతకులు ఎవరు అని పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇలా అయిపోయింది ఏంట్రా నిన్నే కదరా కలిసి వచ్చాం అయితే మన షేర్ గోవిందనా అయితే నా 10 సెంట్లు గోవిందేనా అవును బావా ఆ భవానికి లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ అనే ఒకడు ఉన్నాడను అవునరా వాడికి కొడితే వర్కౌట్ అవుతుంది వాడి కొట్టు వేసేద్దాం ఏంటి వాడిని చూసి వద్దాం అంటున్నాను హలో అన్నా నేను మురళి మాట్లాడుతున్నా అన్నా ఆ చెప్పు మురళి అన్నా ఏంటన్నా ఇంత ఘోరం జరిగిపోయింది తెలీదు ఎంక్వైరీ చేస్తున్నావు నీకేమైనా తెలిస్తే చెప్పు చెప్తానన్నా అన్న ఇంకో ముఖ్యమైన విషయం అన్న వచ్చే 1వ తారీఖుని మన ఏరియాకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా ఆయన మనకి ఫ్రెండే అన్నా ఒకసారి మిమ్మల్ని కలవాలన్నారు ఇప్పుడు వద్దు ఓ 10 రోజులు పోని నేనే చెప్తాను అలాగే భవానీ నన్ను కలవడానికి వచ్చాను అన్న వచ్చారు ఏంట్రా అన్నా రాజన్ ఎవర్రా చంపింది తెలీదన్నా 2 రోజులు కనిపెట్టేస్తాం ఏంటి బావా ఓ 10 రోజులు పోనీ అంటున్నాడు 10 రోజులు డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే మాట్లాడడం కరెక్ట్ కొంచెం అర్జెంట్ అని చెప్పు నేను బయటకు వచ్చేలోగా వాడెవడో తెలియాలి అన్నా నేను మురళిని మాట్లాడుతున్నా నేను నీకు చెప్తాను అన్నానుగా అంతలో ఏం తొందర ఫైన్ 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 ఏంట్రా ఎక్కడో జాలీగా ఉన్నాడు అనుకుంటా ఎవర్రా ఆ కానిస్టేబుల్ మురళి అన్న సరే ఒంగోలు భాయ్తో చెప్పి మన రాజాను చంపింది చీరాల కృష్ణ అని ఎంక్వైరీ చేయమను సరేనా లాల్ తో మాట్లాడాలని చెప్పాను హలో లాల్ నేను భవానీని జడ్జి తో మాట్లాడిన భవానీ ఇంకో 10 డేస్ లో బెయిల్ దొరుకుతుంది ఏం కంగారు పడదు థ్యాంక్స్ లాల్ సార్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు వస్తాను మినిస్టర్ పిలుస్తున్నారు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఏంటి లాల్ అపోజిషన్ లో పోయి వీడికి సీట్ ఇచ్చారు దీనికెందుకు సార్ భయపడతారు ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచింది మీరు మాత్రమే మీకున్న పలుకుబడికి వీడిని మీరు ఈజీగా ఓడించేస్తారు సార్ వీరబాబు దగ్గర ఉన్న డబ్బులు 10% కూడా మన దగ్గర లేదయ్యా ఫస్ట్ టైం టికెట్ ఇచ్చారు కాబట్టి డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు నేను ఆ రోజు రామస్వామి ఫ్యామిలీతో ఎందుకు గొడవ పడ్డానా అని ఇప్పుడు బాధపడుతున్నాను సార్ మీకు అభ్యంతరం లేకపోతే శ్రీనివాస్తో నన్ను మాట్లాడమంటారా సార్ శ్రీనివాస్ వస్తాడంటావా నేను రప్పిస్తాను సార్
లాల్ చెప్పు. మినిస్టర్ మాట్లాడమన్నారు. విషయం ఏంటో చెప్పు. లేదు, నిన్ను తాజ్కి రమ్మన్నారు. ఏంటి సడన్ గా? పాతవన్నీ ఇంకా మనసులో పెట్టుకుంటావు ఏంటి సీను? ఒక మంచి విషయం కోసమే. నీకు మంచి జరుగుతుంది, నేను చెప్పేది విను, నువ్వు వస్తున్నావు. ఒక నిమిషం. ఏయ్, కెనడాకు పార్సల్ వెళ్ళిందా? లాల్, ఒక చిన్న పని ఉంది, పూర్తయ్యాక రాత్రికి ఫోన్ చేసి వస్తాను. సరే సీను, ఓకే బాయ్. ఇలా పెట్టమ్మా. నమస్తే మావయ్య. రాసీను, కూర్చో. ఇంకా అందరు బాగున్నారుగా? అందరు బాగున్నారు. ఇందులో 50 లక్షలున్నాయి. నువ్వు మళ్ళీ పార్టీలో చేరాలి. రాబోయే ఎన్నికల్లో నువ్వు నా కోసం పనిచేయాలి. తర్వాత వచ్చే చైర్మన్ ఎలక్షన్లో నీకు సీటు పెంచడం నా బాధ్యత. సరేనా? సరే మావయ్య. డబ్బులేం అక్కర్లేదు మావయ్య, చైర్మన్ సీటు పిస్తే చాలు. వచ్చే బుధవారం తాతగారి వర్ధంతి, ఆ రోజే జాయిన్ అవుతాను. చాలా సంతోషం సీను. వస్తాను మావయ్య. నువ్వు చెప్పినట్టుగానే కానీ. సరే మావయ్య, మంచిది. లాల్ వెళ్ళొస్తాను. ఏం సార్, ఆ నాగరాజుకి చైర్మన్ సీట్ ఇస్తానని మాట ఇచ్చారు, ఇప్పుడు వీడికి? రాజకీయ నిర్ణయాలన్నీ అప్పటికప్పుడు తీసుకోవాలి, అప్పటికప్పుడు. హలో, చెప్పన్నయ్య. చిన్నరాజు మావయ్య పిలిచాడని చెప్పానుగా. అవును, ఇప్పుడే వెళ్ళి కలిసి వచ్చానరా. వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఆయన తరఫున పనిచేయమంటున్నారు. అంతేకాదు నాకు చైర్మన్ సీట్ ఇప్పిస్తానన్నారా? నాన్నకు చెప్పావన్నయ్యా? చెప్పానరా, నీతోనూ ఓ మాట చెప్పమన్నారు. అన్నయ్య, మరి నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది. అంతేనంటావా? తాతగారి వర్ధంతి రోజే వచ్చి పార్టీలో జాయిన్ అవుతానన్నానే. సరే అన్నయ్య, నీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చెయ్యి. సరేరా. రేయ్, ఎంత పొగరుంటే రా అంటావు? నీ అయ్యా ఏరియాలోకి వస్తావు కదా. ఓర్ నీ అయ్యా, గులాబ్ జామ్ పెడతాను రేయ్. నీ కుందర వస్త్రం. రే రా 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 రే రే, ఆడు నిన్నే రా రమ్మని పిలుస్తున్నాడు. ఆడు పిలిచినా నేను వెళ్ళనుగా. నిన్ను వస్తున్నా ఉండు, ఆగు బావా. చూసుకున్నావరా, ఆడికి నాకు మధ్య ఒక చిన్న గొడవ ఉంది బావా. వాడికి నీకా? అవును, ఏం చేయమంటావు చెప్పు. ఏంటి ప్రాబ్లం? ఇటువైపు తిరుగు అండి, చూడు మాకు ఇటువైపు తిరుగు. మరేం లేదు బావా, పిల్లాడిది మనేరి అని. రాస్కెల్, నువ్వు నా తమ్ముడు అన్న అబద్ధం చెప్పంట. విద్య కోసం విద్యార్థి కోసం అబద్ధం చెప్పచ్చని శ్రీశ్రీ గారే చెప్పారు. ఎడ్యుకేషన్ విషయంలో ఎవరు ఏ హెల్ప్ అడిగినా వెంటనే చెయ్యమని మా అయ్యి చెప్పాడు బావా. ఆ పెద్ద మనిషి మాటకు మర్యాద ఇచ్చి ఈ చిన్న పిల్లాడిని నమ్మి వెళ్ళాను బావా. నువ్వు వచ్చేటప్పుడు మీ అమ్మానాన్ని ఎవరైనా తీసుకురమ్మని చెప్పానా? సరేనా అన్నయ్య సార్. నమస్కారం సార్. సార్, ఈ నా తమ్ముడు సార్. నిన్నేదో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళాడు సార్. ఈ ఒక్కసారికి సినిమాకి వెళ్ళడం అలా ఉంచండి సార్. మీ తమ్ముడు ఏ తప్పులు చేస్తున్నాడు తెలుసా? దమ్ము కొడుతున్నాడు, పొగాకేస్తున్నాడు, మందు కొడుతున్నాడు, బస్సులో వేలాడుతూ వెళ్తున్నాడు, అమ్మాయిలు అసభ్యంగా ఫోటోలు చూస్తున్నాడు, టీచర్ల గురించి చాలా నీచంగా బాత్రూమ్ గోడల మీద రాస్తున్నాడు. వీటి వల్ల మిగతా వాళ్ళంతా పాడైపోతున్నారు. నోరు తెరిస్తే అబద్ధం అబద్ధం అబద్ధం. ఇప్పుడు కూడా మిమ్మల్ని అన్నయ్యని తీసుకొచ్చాడు. ఇది కూడా ఒక సెటప్ పాయింట్ ఉందని నా అనుమానం. నిన్ను బయటికి పంపిస్తే నువ్వు పేవర్స్తోంది చేస్తావా? గురువులు దేవుడితో సమానంరా, అలాంటిది వాళ్ళ గురించి బాత్రూంలో తప్పు తప్పుగా రాస్తావా? రాస్తావేంట్రా? రే రే రే, మన అమ్మ నాన్న నువ్వు డాక్టర్ అవుతావని, ఇంజనీర్ అవుతావని కలలు కంటున్నారా? ఆ కలలన్నింటినీ పాడు చేస్తావు, పాడు చేస్తావు కదరా. ఆఖరికి టీచరే నన్ను డౌట్ పడేలా చేస్తావు, డౌట్ పడేలా చేస్తావురా. నువ్వేంట్రా చెప్పేది సార్? నేను చెప్తున్నాను సార్, ఈ నా తమ్ముడు కాదు సార్, నా తమ్ముడు కాదు సార్, నాకొక చెప్పి సార్. అయ్యో, నాకు కత్తి ఉంది సార్, పడకండి. ఏదో చిన్నపిల్లాడు తెలియక తప్పు చేశాడు, ఈసారి వదిలేండి సార్ ప్లీజ్. నేను చెప్పేది వినండి, వీడి సంగతి నేను చూసుకుంటాడు. నా కోసం వదిలేండి. మీకోసం మీరు నా మీద ఏం డౌట్ పడ్డాను? నాకు పరువే ముఖ్యం సార్, నాది పౌరుషంగల్ కుటుంబం. చెప్పా కదా మాకు దాని కోపం వస్తే. తమ్ముడు ఏంటా? తమ్ముడు మా బాబుని పిలుచుంటే ఒక్క దెబ్బతో పోయిండేది, ఎవరిని పిలవకపోయింటే టీచర్తో రెండు దెబ్బలతో పోయిండేది.
ఎందుకురా వై తీసుకోలేవరే నీకు? అదిగా తమ్ముడు, ఆయనకి నా మీద అనుమానం వచ్చింది కదా, అందుకే తమ్ముడు ఎక్కడ అన్నయ్య దొరికిపోతాడు. తమ్ముడు దొరికిపోకూడదని నన్ను దులుపుతారు. ఏ రోజైనా ఏరియాలో ఒంటరిగా దొరుకుతావు కదా, ఆ రోజు చూడు, దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, నిన్ను చంపకుండా వదలనరా. లెక్క రాసుకోనా, వస్తానరా. ఇదే బావా జరిగింది, నేను కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా చేశాను. ఇలాంటి చిన్న మ్యాటర్కి భయపడితే ఎలా? అరే నువ్వు అక్కడవే, అకేజన్ కూడా నమ్మొచ్చు బావా. ఓ రెండు వార్నింగ్లు ఇస్తారు, మించిపోతే ఓ నాలుగు తగిలిస్తారు, అంతే. ఇలాంటి పిల్లలు కసక్కను పొడిచి కేబుల్ కట్ చేసి వెళ్ళిపోతారు తర్వాత, అంతే. నువ్వేం పోలీస్ బాగా నైస్ గా హ్యాండిల్ చేయాలి బావా. స్కూటీ మిస్ అవుతుంది. బండి టచ్ చేయకో, చేసావో చీరేస్తాను. నీకు సెపరేట్గా చెప్పాలా, నరికేస్తాను. తన తీసుకుని వెళ్ళిపో. ఏమండి మీరు బండి తీసుకుని వెళ్ళండి. మీరు వచ్చేయండి, వెళ్ళిపోదాం. రేయ్ పోరాటే రారా. నాకు హెల్ప్ చేసి పెడతారా? ఒకడిని కొట్టాలి. చెప్పండి ఏంటి ప్రాబ్లం? కాలేజ్ లైఫ్ లో వినోద్ అనే ఒక అబ్బాయి నన్ను ప్రేమించాడు. సౌమ్య నీకోసం ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వినోద్. మిస్ కాల్స్ ఇవ్వడం, మెసేజ్లు పంపించడం, టార్చర్ పెట్టేవాడు నన్ను. మూడు నెలల క్రితం ఒక రౌడీతో పాటు నా నర్సరీకి వచ్చాడు. రాణి, సౌమ్య ఎక్కడ? అక్క అదిగో అక్కడుంది. ఏంటి వినోద్, రౌడీని తీసుకొచ్చి బెదిరిస్తున్నావా? హలో హలో, బెదిరించడానికి రాలేదు, బ్రదర్ సారీ చెప్పడానికి వచ్చాడు. అన్నా అన్నా ఏంటి? సారీ చెప్పరా, చెప్పరా. సారీ సౌమ్య. కవాలర్ ఏంటన్నా? ఇక మేడంని మీ పేరేంటండి? సౌమ్య. ఇంకోసారి సౌమ్య వెనకాల పడ్డావో మెడకాయ మీద తలకాయ లేకుండా చేస్తాను. పోరా అన్నా. రే విన్ని లాక్కుపోరా, పోరా. థాంక్స్. వన్ సెకండ్. యాక్చువల్లీ నా పేరు మళ్ళీ బాబు. భవాని గ్యాంగ్ లో ఉంటాడు. మళ్ళీ భవాని గ్యాంగు? దొరికేశాడు. భయం వేస్తుందా? ప్లీజ్ కంటిన్యూ, చెప్పు. ఆరు నెలల క్రితం మిమ్మల్ని అంబేద్కర్ సర్కిల్ దగ్గర చూశాను. అదేంటో తెలియదండి, ఆ రోజు అనుకోకుండా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మూడు సార్లు చూశాను. అప్పుడే నాకు ఒకటి అనిపించింది, ఇంకో ఆరు నెలలు మిమ్మల్ని ఒక్కసారైనా చూస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. భగవంతుడు ఉన్నాడండి, ఇదే మన ఇద్దరిని కలిపింది అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. సో వినోద్ టార్చర్ ఆగింది, మళ్ళీ టార్చర్ మొదలైంది, అంతేగా? మన టార్చర్ ఎలా ఉంటుందో తెలియక మనకేం చెప్తుంది పాపం.
మీరు ఫోన్ చేస్తే మళ్ళీ వస్తాడా? ఎక్కడికి రమ్మన్నాలి? నీ బాబుకు లేదు, నీ అమ్మకు లేదు, కథలు చెప్పావో చిర్రాకు దుప్పుతుంది. నీ బాబా వస్తే 5 పైసలు అక్కర్లేదు నాకు, నేను దేవతలా చూసుకుంటాను. పెళ్లి చీర కూడా నేనే కొని పెడతాను. పాపం తనకి చీర కట్టు కూడా రాదు బాసు. ఏయ్ నువ్వెవర్రా? నా ఫ్రెండ్. రే చూడండిరా, మనల్ని బెదిరించడానికి మనిషిని తీసుకొచ్చింది. బ్రదర్ నేను ఎవరో తెలుసుగా? తెలుసు బాస్, కానీ ముందు నేను ఎవరైనా నిజం మీకు తెలియాలి. ఏంటి భాష లాంటి ఫ్లాష్ బ్యాక్ చెప్తావా? 2 మినిట్స్ చెప్పు. సౌమ్య, అలా ముందుకు వెళ్ళి వెనక్కి తిరగకుండా ఓ 10 వరకు లెక్కెట్టు. మ్యాటర్ సెటిల్ చేసుకుని వస్తాను. పో. నా పేరు జయసూర్య. అయితే నేను లవ్ చేసే అమ్మాయిని ఇంకోటి టార్చర్ పెడుతుంటే చూస్తూరుకుంటానా? అందుకే కాల్చి పారేశాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? సేమ్ టు సేమ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నీకు ఇష్టమేగా, ఎవడొచ్చినా చెప్పు, మన స్టైల్లో ఏ స్పాడు దొబ్దాం. ఏంటి ఓకే కదా? ఏంటి సౌమ్య, నీకోసం 3 మర్డర్లు చేశాను, ఇంకా నీకు ప్రేమ రాలేదా? లవ్ చేస్తున్నావు కదా? మరైతే ఐ లవ్ యూ చెప్పు. లవ్ యూ. ఓకే వెళ్ళు వెళ్ళు. తమాషకి